ఇంగ్లాండ్ పాలకురాలైన మొదటి ఎలిజబెత్ రాణి నుండి తూర్పు దేశాలతో వర్తకం చేసుకునేందుకు క్రీస్తు శకం 1600 సంవత్సరంలో తూర్పు ఇండియా కంపెనీ గుత్తాధికారాన్ని రాయల్ చార్టర్ ద్వారా పొందింది. దీని ప్రకారం ఇంగ్లాండ్ లోని ఏ ఇతర వ్యాపార కంపెనీ కూడా తూర్పు ఇండియా కంపెనీతో పోటీకి రాకూడదు. ఈ ఒప్పందం ద్వారా కంపెనీకి సముద్రాల అవతల కొత్త భూభాగాలలో వస్తువులను చౌకగా కొని యూరప్ లో అధిక ధరలకు అమ్మే అవకాశం కలిగింది. ఈ కంపెనీకి ఇతర ఆంగ్లేయ కంపెనీల వారితో వ్యాపార పోటీ గాని భయం గాని లేకుండా పోయింది. తూర్పు ఇండియా కంపెనీ ప్రధానంగా వర్తకం ద్వారా లాభాలను పొందే వ్యాపార సంస్థ. తక్కువ ధరకు వస్తువులను కొని ఎక్కువ ధరకు వీరు అమ్మేవారు. ఆ రోజుల్లో వ్యాపార సంస్థలు తమ మధ్య పోటీ లేకుండా చూసుకొని అధిక లాభాలను గడించేవారు. ఇతర యూరప్ దేశాల వారిని తూర్పు దేశాల వ్యాపారంలోకి రాకుండా చార్టర్ నిలువరించలేకపోయింది. బ్రిటిష్ వారి మొదటి నౌక ఆఫ్రికా పశ్చిమ తీరం గుండా ప్రయాణించి గుడ్ హోప్ అగ్రం దాటి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించే సమయానికే పోర్చుగీస్ వారు భారతదేశ పశ్చిమ భాగాన గోవాలో తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పోర్చుగీసు నావికుడైన వాస్కోడా గామా క్రీస్తు శకం 1498లో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. 17వ శతాబ్దం ఆరంభంలోనే డచ్ దేశస్థులు కూడా హిందూ మహాసముద్ర తీరాన వ్యాపారం చేయుటకు గల అవకాశాలను అన్వేషించనారంభించారు. ఇంతలోనే ఫ్రెంచ్ వ్యాపారులు కూడా వచ్చి చేరారు. సమస్య ఏమిటంటే అన్ని కంపెనీల వారు ఒకే రకమైన వస్తువులను కొనటానికి ఆసక్తి చూపించారు. భారతదేశంలో తయారయ్యే నాణ్యమైన పత్తి సిల్క్కు యూరప్ లో బాగా డిమాండ్ ఉండేది. కాగితం, లవంగాలు, మిరియాలు, యాలకులు, అల్లం, దాల్చిన బెరడు వంటి వాటికి కూడా మంచి గిరాకీ ఉండేది. యూరోపియన్ కంపెనీల మధ్య పోటీ ఆయా వస్తువుల ధరలను అనివార్యంగా పెంచింది. పోటీ పెరిగిన ఈ వ్యాపారాన్ని కాపాడుకోవటానికి సైన్యం మరియు కోటలు వీరికి అవసరమైనాయి. కోటలు కట్టి స్థావరాలను ఏర్పరచుకునే ప్రయత్నాలు లాభసాటి వ్యాపారాన్ని కొనసాగించడం స్థానిక పాలకులతో ఘర్షణలకు దారితీశాయి. బ్రిటిష్ వ్యాపారస్తులు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని, ఫ్రెంచ్ వ్యాపారస్తులు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. భారతదేశంలో వ్యాపారాన్ని హస్తగతం చేసుకోవడానికి ఈ రెండు కంపెనీలు అనేక సంవత్సరాలు ఒకరితో ఒకరు పోరాటాలు చేసుకున్నారు. ఇద్దరు ఒకరినొకరు తరిమి కొట్టాలని ప్రయత్నించారు. వారి పోరాటాలకు మద్దతుగా ఇంగ్లాండ్, ఫ్రాన్స్ల నుండి సైన్యాలను దింపుకున్నారు. ఆయా దేశాల రాజులు కూడా తమ తమ కంపెనీలకు మద్దతు తెలిపి పలు విధాలా సహకరించారు. ఈ కంపెనీలు భారతదేశంలో భూమిని సంపాదించి స్వతంత్రంగా కోటలు కట్టుకొని ఒకరిపై ఒకరు యుద్ధాలు చేసుకున్నారు. ఈ యుద్ధాలలో ఇతర యూరోపియన్ కంపెనీలన్నింటినీ అధిగమించి చివరకు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వ్యాపార గుత్తాధిపత్యాన్ని సంపాదించింది. క్రీస్తు శకం 1764వ సంవత్సరంలో ఆర్కాట్ నవాబు అయిన అన్వరుద్దీన్ ఖాన్ ఫ్రెంచ్ సైన్యానికి వ్యతిరేకంగా తన సైన్యాన్ని పంపించాడు. కానీ ఫ్రెంచ్ వారి చిన్న సైన్యం నవాబు పెద్ద సైన్యాన్ని ఓడించడం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. అంటే చిన్న యూరప్ సైన్యం పెద్ద భారత సైన్యాన్ని ఓడించిందన్నమాట. ఈ విజయంతో యూరప్ వర్తకులకు ధైర్యం వచ్చి తమ సైనిక శక్తితో భారతదేశంలో వారు తలచుకున్నది సాధించగలం అనే ధైర్యం కలిగించింది. క్రీస్తు శకం 1700 సంవత్సరంలో భారత పాలకుల సైన్యాల కంటే యూరప్ సైన్యాలు చాలా భిన్నమైనవి. యూరప్ సైనికులు
మంచి శిక్షణ పొంది ఎక్కువ జీతాలను క్రమం తప్పకుండా పొందుతున్నారు. వారికి మంచి ఫిరంగులు తుపాకులు ఉన్నాయి. వారు ప్రతిరోజు డ్రిల్ పరేడ్లు చేస్తుండేవారు. ఆ విధమైన నిరంతర శిక్షణ వలన యూరప్ సైన్యంలో చేరిన భారతీయ సైనికులు కూడా యుద్ధంలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించేవారు. మొఘల్ చక్రవర్తులు స్థానిక రాజులు నవాబులు ఈ వ్యాపారస్తులను అనుమతించడం వల్ల వారు సైన్యాన్ని పోషించడంతో పాటు కోటలు నిర్మిస్తూ వారిలో వారు యుద్ధాలు చేసుకోవడం ప్రారంభించారు. మొఘల్ చక్రవర్తులు బలంగా ఉన్నంత కాలం యూరప్ కంపెనీలకు వారి సైనిక శక్తిని భారతదేశంలో స్థాపించుటకు సాధ్యం కాలేదు. మొఘల్ సామ్రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా ముక్కలవగానే ఈ కంపెనీల వారు తమ అధికారానికి బాటలు వేశారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బహుమానాలు ఇవ్వటం, వారి సైన్యం ఖర్చులను భరించడం చాలా కష్టమని త్వరలోనే భారతదేశ రాజులు గుర్తించారు. కంపెనీ చేసే ఇతర పనులు కూడా ఈ రాజులకు చికాకు కలిగించాయి. కొందరు భారత పాలకులు తమ వద్దకున్న చాలా వస్తువులపై పన్ను మినహాయింపు ఇచ్చారు. దీనిని వారు అవకాశంగా తీసుకొని దుర్వినియోగపరిచారు. ఉదాహరణకు కంపెనీ ఉద్యోగులు తమ స్వంత వ్యాపారం ప్రారంభించి పన్ను మినహాయింపు పొందేవారు. కానీ ఆ వస్తువులను కంపెనీ వస్తువులుగా చూపి పన్ను ఎగవేసేవారు. ఈ విధంగా కంపెనీ సంపద పోగుపడడమే కాకుండా దానిలో పనిచేసే ఉద్యోగులు కూడా డబ్బును పోగు చేసుకొని తమ దేశాలకు సంపన్నులుగా తిరిగి వెళ్ళేవారు. ఈ విధంగా కంపెనీలు స్థానిక రాజ్యాల ఆదాయాన్ని మోసపూరితంగా లూటీ చేయటం దోచుకోవటం జరిగింది. కంపెనీ వారు చేతి వృత్తుల వారిని తమ సరుకును తక్కువ ధరకు అమ్మేలాగా ఒత్తిడి చేసేవారు. తమ ఆధీనంలో గల ప్రాంతాలలోని రైతులను పిండి దారుణమైన శిస్తులను వసూలు చేసేవారు. ఆ పీడనకు పాలకులు వ్యతిరేకిస్తే ఆంగ్లేయులు పోరాటాలకు దిగేవారు. అవసరమైతే ఆ రాజులను తొలగించి వ్యాపారానికి సహకరిస్తూ అడుగులకు మడుగులొత్తే వారినే రాజులుగా నియమించేవారు. భారతదేశాన్ని పూర్తిగా స్వేచ్ఛగా తమ వ్యాపారానికి వాడుకోవాలంటే తామే పాలకులం కావాలనే భావన ఆంగ్లేయులలో క్రమంగా ప్రారంభమైంది. అందుకే వారు రాజులను నవాబులను తొలగించి తామే పాలించడం మొదలుపెట్టారు. క్రీస్తు శకం 1757వ సంవత్సరంలో ప్లాసీ వద్ద జరిగిన యుద్ధంలో ఆంగ్లేయులు బెంగాల్ నవాబు అయిన సిరాజుద్దౌలాను ఓడించి బెంగాల్లో తమ పాలనను ప్రారంభించారు. భారతదేశ చరిత్రలో ప్లాసీ యుద్ధం ఒక ముఖ్యమైన ఘట్టం. ఆ తర్వాతనే ఆంగ్లేయులు అనేక చిన్న పెద్ద రాజ్యాలను ఆక్రమించడం ప్రారంభించారు. బ్రిటిష్ వారి కుట్రలను కుతంత్రాలను గమనించిన చాలామంది రాజులు నవాబులు వారికి వ్యతిరేకంగా పోరాడారు. అలా పోరాడిన వారిలో మైసూర్కు చెందిన హైదర్ అలీ, టిప్పు సుల్తాన్లు, మరాఠీ సర్దార్ అయిన మహాదిజీ సింధియా, నానా ఫడ్నావీస్ మొదలగు వారున్నారు. కానీ అవి చిన్న రాజ్యాలైనందున ఒకదాని తర్వాత మరొకటి ఆంగ్లేయుల వశమైనాయి. ఈ పోరాటాలలో బ్రిటిష్ వారి విజయాలకు సహకరించిన గవర్నర్ జనరళ్లలో రాబర్ట్ క్లైవ్, వారన్ హేస్టింగ్స్, వెల్లస్లీ మొదలగు వారు ముఖ్యులు. క్రమేణా భారతదేశ భూభాగంలో చాలా వరకు ఆంగ్లేయుల ప్రత్యక్ష పాలన కిందకు రాసాగాయి. చాలా ప్రాంతాలలో రాజులు నవాబులు పాలిస్తున్నప్పటికీ వారు బ్రిటిష్ వారి సార్వభౌమత్వం కిందనే పనిచేయసాగారు. రెసిడెంట్ అని పిలువబడే ఒక ఆంగ్లేయ అధికారిని
రాజుల నవాబుల రాజ్యాలలో నియమించి బ్రిటిష్ ప్రభుత్వం వారిపై ఒక కన్నేసి ఉంచేది. క్రీస్తు శకం 1770 నుండి 1857 మధ్యకాలంలో భారతదేశంలోని అనేక ప్రాంతాలు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వచ్చాయి.